సాగులో ఇషాన్ కిషన్ దుమ్మరేపాడు. పారుగుల పండగ చేసుకున్నాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఫటాఫట్ షాట్లతో రెచ్చిపోయాడు. బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికి పడేశాడు. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత గేరు మార్చాడు. బ్యాటింగ్లో వేగం పెంచాడు. బంగ్లాదేశ్పై విశ్వరూపం చూపించాడు. 85 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇందులో 14 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత బౌండరీలే హద్దుగా ఇషాన్ దూకుడు చూపించాడు. పరుగుల వేటలో దూసుకుపోయాడు. 103 బంతుల్లో 150 పరుగుల మార్కును అందుకున్నాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ బ్యాట్ మరింత ఫైర్ అయింది. 23 బంతుల్లోనే తర్వాత 50 పరుగులు చేశాడు. అంటే 126 బంతుల్లోనే ఇషాన్ కిషన్ 200 పరుగులు క్లబ్ లో చేరాడు. ఇందులో 23 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఇషాన్ 200 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర పెవిలియన్ చేరాడు. కిషన్ మొత్తం 131 బంతులు ఎదుర్కొన్నాడు. 160.30 స్ట్రైక్ రేట్ తో 210 పరుగులు సాధించాడు. చిట్టగాంగ్ లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు పాతాడు. ఫోర్లు సిక్సర్ల ద్వారానే 156 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ తో అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. అద్భుతమైన ఆట తీరుతో సెలెక్టర్లకే సవాల్ విసిరాడు. కెరీర్ లో సాధించిన తొలి సెంచరీనే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీగా మార్చుకున్నాడు. కొన్ని అరుదైన రికార్డులను అందుకున్నాడు. వన్డే క్రికెట్ లో వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. గేల్ 138 బంతుల్లో 200 పరుగులు చేశాడు. అయితే ఇషాన్ 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. భారత్ తరపున వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన సెహ్వాగ్ రికార్డును ఇషాన్ దాటి సెహ్వాగ్ 140 బంతుల్లో 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. డబుల్ సెంచరీ సాధించిన తొలి లెఫ్ట్ హ్యాండ్ భారత బ్యాటర్ ఇషాన్ కిషనే. అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత్ వికెట్ కీపర్ గాను యంగ్ ప్లేయర్ నిలిచాడు. 183 పరుగులతో ధోని పేరిట ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఇషాన్ కంటే ముందు భారత్ తరపున రోహిత్ 3 డబుల్ సెంచరీలు సాధించాడు. సచిన్, సెహ్వాగ్ ఒక్కోసారి డబుల్ సెంచరీ మార్కును టచ్ చేశారు. బంగ్లాదేశ్ లో అత్యధిక స్కోర్ సాధించిన బ్యాటర్ గాను ఇషాన్ రికార్డును సెట్ చేశాడు. డబుల్ సెంచరీ సాధించిన చిన్న వయస్కుడిగాను రికార్డ్ బుక్స్ లోకి యంగ్ ప్లేయర్ ఎక్కాడు.